గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వేరుశెనగ పత్తి పంటలు పూర్తిగా నష్టం వాటిల్లిందని అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో సిపిఎం సిపిఐ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఐ వ్యాపార కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ వేరుశెనగ పత్తి పంటలకు వర్షాలు ఎక్కువ రావడం వలన పంటల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు। అనంతరం తహసీల్దార్ లక్ష్మీ నాయక్ వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వ్యాపార కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు యాదవ్ నారాయణ స్వామి ఆది నారాయణ సిపిఎం నాయకులు దస్తగిరి గుడిపాటి పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు। स्टेट गवर्नमेंट ऐल कल अदमात्र करेक्ट का रहा रईत भरोसा क्या इरवे वेल रूपये इवाल మరి అదే విధంగా నేతన నేతలు కూడా తప్పేనలకు రెండో సెకండ్ లిస్ట్ లో కూడా మరి వాళ్ళకు కూడా పెట్టాలని చెప్పి మరి వ్యాపార కార్మిక సంఘం తరపున కోరుతా ఉన్నాం। మళ్ళీ అదే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి పని దినాలు కూడా 200 రోజులు కలగించాలి। అదే విధంగా రోజు సంఘటన కూలి ఇవాల 200 రూపాయలు పడాలని చెప్పేసి ఇవాల అనేక పరాలు 500 రూపాయలు పడాలని చెప్పేసి అనేక పరాలు కూడా మరి వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు మరి చేస్తా ఉన్నాం। ఇది ఇదే కొనసాగితే రావే రోజుల్లో కూడా అనేక మళ్ళీ ఇవాల పోలవరం ఆగిపోయింది ఇవాల రాజధాని మూడు ముక్కలైంది మరి ఇటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోకుండా ఇవాల మనకేదో క్యాపిటల్ కర్నూల్లో క్యాపిటల్ తనే అదేదో క్యాపిటల్ అంట హైకోర్టు అంటే హైకోర్టు వల్ల ఏమాత్రం ఉపయోగపడదు ఎందుకంటే నాలుగు టీ ఓట్లు నాలుగు బిర్యానీ ఓట్లు తప్ప ఏం అభివృద్ధి జరగదు అది ఇవాళ సెక్రటరీ కొనబోయి వైజాగ్లో పెడతా ఉన్నాం అది ఎక్కడ పోవాలా ఈ జిల్లా నుండి పోవాలంటే 1200 కిలోమీటర్ అవుతుంది అది మూడు రోజులు ప్రయాణం చేయాలి అంటే సామాన్య సంఘటనలు అది పోగలుగుతాడా పోలేడు కాబట్టి ఆ రకంగా జరగకోకుండా రాజధాని అమరావతిలోనే కొనసాగాల మరి అదే విధంగా అన్ని సమస్యలపైన కూడా ఇవాళ చెప్తా ఉండాలని ఇవాళ ఏదో కేసులు ప్రధాన ప్రతిపక్షం ఇవాళ అధికార పక్షం ఇవాళ ఏదో మీకు మిగులుపడక ఇవాళ 25 లక్షలు ఇల్లు అని చెప్పేసి మరి ఈ రకంగా ఆడ అమరావతిలో ఏదో కోర్టు పోతే ఈ పట్నూరు జిల్లాలో 12 జిల్లాల్లో పంపిణీ చేయొచ్చు కదా మరి ఆ రకంగా చేయడంలే ఇవాళ అమరావతిలో కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన రైతుల భూములు కూడా ఇవాళ ఇక్కడే ఉండాలా మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళలను చూడకోకుండా కూడా వీర్చకెళ్ళి బేడీలు వేసినారు ఎందుకు వేసినారు అంటే ఈరోజు అంతా నాది రాజన్న రాజ్యం మరి ఈ రకంగా చేస్తాను మన ముఖ్యమంత్రి మరి ఆ రకంగా బేడీలు వేసి మహిళలను కించపరిచినాం దిశా చట్టం అన్నాం మరి ఏమైనా దిశా చట్టం కూడా మరి ఆ రకంగా లేకోకుండా ఖచ్చితంగా ఇవన్నీ న్యాయం చేయాలి నేనేమంటే నవరత్నాలు ఇస్తానో నాకు అడ్డుపడుతున్నా ఉంటాం నవరత్నాలు ఇస్తానో ఎవరు అడ్డుపడడం ఉండే నువ్వు ఇవ్వు పెన్షన్ ఇవ్వు పెన్షన్ కూడా ఇవ్వాలంటే అర్హులు లేని వారు ఇంకా ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఇవాళ ఏదో తిప్పల పడినా వాళ్ళు ఏదో చేస్తే అధికార పక్షం వాళ్ళు అయితే మంచి ఏదన్నా వాళ్ళకైతే వస్తాయి ప్రతిపక్షం వాళ్ళు చేసినట్టు నీకు రాదు నువ్వు వాళ్ళని అడగల్లా ఈడని అడగల్లా అనే పరిస్థితికి వస్తావు ఇది మానుకోవాలా ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రజలంతా ఓట్లు వేసినారు ఇవాళ నీకు మొత్తం కూడా దేశంలో ఇవాళ 151 సీట్లు ఇచ్చి ఇవాళ పార్లమెంటుకి 22 సీట్లు ఇచ్చి మరి ఎందుకు గెలిపించినారు ప్రత్యేక హోదా సాధిస్తాడు మెడలు వస్తాను అన్నాడు మరి ఏ రకంగా మెడలు ఏం వంచడం లే ఇవాళ అన్ని ఏమి లేదు కరోనా కట్టడి అంటే కరోనా కట్టడి అది దేశం అంతా జరుగుతూ ఉంది ఈ కరోనా వల్ల ఎక్కడ ధర్నాలు జరగకోకుండా ఇవాళ ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఇది కూడా ఈ మందులు అని చెప్తా ఉన్నారు దసరాకు వచ్చాయని ఆగస్టువా దసరావా మరి అది ఏదో యాక్షన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మరి ఈ రకంగా భయం అందులు గురయ్యి ఇవాళ నష్టం అంతా జరిగింది కాదనడం లే కానీ దానికి ఏదో మార్గం కనిపెట్టడం లే కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మరి మా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అనేక పర్యాలు కూడా ధర్నా కొనసాగుతుంది ఇవన్నీ కూడా రాజధాని అక్కడే ఉండాలా ఇవాళ అరుకులైన వారందరూ కూడా 3 సెంట్లు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ పట్టణ ప్రాంతాలు అయితే 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇవాళ ఇచ్చి ఇవాళ వాళ్ళకి హౌసింగ్ కట్టించి ఇవాళ